హాయ్ ఫ్రెండ్స్, నన్ను చాలామంది ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి అడుగుతూ ఉన్నారు. ఈసెట్ ప్రిపరేషన్ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఈసెట్ వచ్చేసి తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఎగ్జామ్ టైమ్స్ మేబీ చేంజ్. కాబట్టి ఈ సిలబస్లో మీకు టోటల్గా 200 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్ వచ్చేసి టెక్నికల్ సైడ్ అండ్ 50 మార్క్స్ వచ్చేసి మ్యాథ్స్ అండ్ 25 మార్క్స్ వచ్చేసి ఫిజిక్స్, 25 మార్క్స్ వచ్చేసి కెమిస్ట్రీ. సో 100 మార్క్స్ వచ్చేసి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆ రెస్పెక్టివ్ బ్రాంచ్ వాళ్ళు దాని మీద ఒక మంచి గ్రిప్ ఉంటుంది. సో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో చదివి వదిలేసిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ గురించి. సో ఈ మూడు సబ్జెక్ట్స్ మీద మీరు కొంచెం గ్రిప్ తెచ్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఒక మంచి ర్యాంక్ సాధిస్తారు. సపోజ్ మీరు ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో బాగా వీక్ అనుకోండి, సో మీరు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు మంచిగా వస్తాయి అనుకుంటే, ఒకవేళ మీకు ఇంజనీరింగ్లో బాగా స్టఫ్ ఉండి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అంత వీక్ ఉంటే అవి తీసుకొని అందులో చదువుకుంటే బెటరు. మీరు ఎట్లాగైనా అసలు ఏం చదివినా చదవకపోయిన ఇంజనీరింగ్లో 30 to 40 మార్క్స్ మాత్రం ఖచ్చితంగా మీరు స్కోర్ చేయగలుగుతారు. ఎప్పుడో చదువు ఉంటారు, అవి మీకు వస్తాయి ఎగ్జామ్ టైంలో బ్రెయిన్లోంచి. కాబట్టి మీరు అవి ఖచ్చితంగా పాస్ అవుతారు. సో మీరు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద. మ్యాథ్స్ మీద 50 మార్క్స్లో ఒక 30 మార్క్స్ మీరు తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఒక మంచి ర్యాంక్ వస్తుంది. వాటితో పాటు ఫిజిక్స్లో 25కి అట్లీస్ట్ 15 మార్క్స్, కెమిస్ట్రీలో 25కి అట్లీస్ట్ 15 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే ఓవరాల్గా ఇవి 60 మార్క్స్. ఇంజనీరింగ్లో ఎట్లాగో 32 and 60 మార్క్స్ మీరు తెచ్చుకున్నట్లయితే వితిన్ 100లో మీ ర్యాంక్ ఉంటుంది. సో మీరు 120 మార్క్స్ తెచ్చుకుంటే వితిన్ 100లో మీ ర్యాంక్ ఉంటుంది. అదే 140 to 150 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే స్టేట్ ర్యాంకర్స్ అవుతారు, వితిన్ 10లో ఉంటుంది. కాబట్టి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినవి అనేది మీరు ఊహించుకోండి. మీకు తెలుస్తుంది మీకు దేంట్లో స్టఫ్ ఉంది అనేది, ఎంపీసీ సబ్జెక్టులోనా లేకపోతే ఇంజనీరింగ్ సబ్జెక్టులోనా అనేది. ఆన్లైన్లో ఈసెట్కి సంబంధించిన సిలబస్ మీరు చూసినట్లయితే అందులో ఇంజనీరింగ్ సబ్జెక్టులు కూడా అన్ని సబ్జెక్ట్స్ ఉండవు, కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్లో వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్ కూడా వాళ్ళు ఇస్తారు, ఇందులోంచి ఇన్ని మార్క్స్ వస్తాయి ఇంజనీర్లో, ఇందులోంచి ఇన్ని మార్క్స్ వస్తాయి. సో ఆ బ్లూ ప్రింట్ అనేది మీకు ఉంటుంది, అందులోకి వెళ్ళి ఆ టాపిక్స్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయో చూసుకొని హైయెస్ట్ ఉన్న మార్క్స్ గురించి ఉన్న సబ్జెక్టులను తీసుకొని వాటి మీద ప్రిపరేషన్ చేస్తే బెటర్. అది రెస్పెక్టివ్ బ్రాంచ్, మీద ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్కి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో కూడా మీకు అలానే ఉంటాయి, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, సిలబస్ ఉంటాయి. ఫిజిక్స్లో ఒక 2 చాప్టర్స్ మీరు చూసుకున్నట్లయితే మినిమం 15 మార్క్స్ వస్తాయి మీకు ఖచ్చితంగా. సో ఆ 2 చాప్టర్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంటాయి, అవి చూసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ కూడా. మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే అండ్ ఎగ్జామ్కి వెళ్ళే బిఫోర్ 1 వీక్ మొత్తం రివిజన్ లాగానే ఉండాలి. 1 వీక్ బిఫోర్ కంటే ఉన్న టైంని మీరు ఎఫెక్టివ్గా ఎవరైతే ఎక్కువ మార్క్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయో అవి తీసుకొని వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటరు. తర్వాత 1 వీక్ టైంలో జస్ట్ రివిజన్గా పాయింట్ వైజ్ రాసుకొని ఆ టైంని రివిజన్ చేసుకుంటూ బెటరు. ఇంకా 1 డే బిఫోర్ వచ్చేసి మ్యాక్సిమం మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే వాటిలోని చూసుకొని బెటరు. అండ్ ఎర్లీ మార్నింగ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకు ఓపిక ఉండి మైండ్ డిస్టర్బ్ కాదు అనుకుంటే చూసుకుంటే బెటర్, లేదంటే డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసేయడం బెటర్. ఒక 1/2 అవర్ బిఫోర్ వెళ్ళి మీ ఎగ్జామ్ హాల్లో కూర్చొని లైక్ కళ్ళు మూసుకొని మెడిటేషన్ లాంటివి చేయండి. పక్క నుండి వారిని వీరిని ఎవరిని చూడొద్దు, ఎందుకంటే వాళ్ళని చూస్తే వాళ్ళు చేసే బిహేవియర్కి మీకు పిచ్చెక్కిపోయి ఉన్నదంతా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అట్లాంటి పనులు చేయొద్దు. మీరు ఓన్లీ మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీ ఎగ్జామ్ మీరు మాత్రం రాస్తున్నారు, వాళ్ళందరి కోసం కాదు. సో మీకు కావాల్సింది ఒక ర్యాంక్, వాళ్ళందరూ ఎన్ని ర్యాంకులు సంపాదిస్తున్నారని కాదు. కాబట్టి మీ ర్యాంకుని మీరు సంపాదించుకోవడానికి మీరు రాస్తున్నారు. మీకు ఇంతకు ముందే చెప్పాను, నా ఫ్రెండ్ ఒక అతను తిరుపతిలో శ్రీ గగన కోచింగ్ సెంటర్ అని చెప్పి డిప్లొమా వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ప్లస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తున్నారు. ఆయన దగ్గర ఎవ్రీ సెమ్కి మినిమం 300 మెంబర్స్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఈ సెట్లో, పాలీ సెట్లో ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు వాళ్ళకి, సబ్జెక్టుల మీద బాగా గ్రిప్ ఉంది వాళ్ళకి. కాబట్టి ఈ సెట్కి, పాలీ సెట్కి సంబంధించిన మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంది. మీకు కావాలనుకున్నట్లయితే వాళ్ళు పోస్ట్లో పంపిస్తారు, ఆ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ బ్రోచర్ ఫాంప్లెట్ నేను డిస్ప్లేలో ఇస్తాను. ఖచ్చితంగా ఆ నెంబర్కి కాల్ చేసి మీకు మెటీరియల్ కావాల్సి ఉంటే కాల్ చేయొచ్చు, లేదంటే షార్ట్ టైం కోసమైనా మీరు డైరెక్ట్ వెళ్ళి అందులో జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా మీరు చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఓల్డ్ పేపర్స్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని అవి ప్రిపేర్ అవ్వడం బెటర్. అంతేకాకుండా మీ శ్రీ గగన కోచింగ్ సెంటర్లో ఓల్డ్ పేపర్స్ కూడా సాల్వ్ చేసి ఉంటారు, అలాంటి పేపర్స్ కూడా మీరు తీసుకొని వాటిని యూటిలైజ్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే గైస్, నేను ఇది చెప్పాలనుకున్నాను.
సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బై, టేక్ కేర్.